ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకి ఉన్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మనం శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం అన్ని రకాలతో. అయితే అది చూసిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, పేదవాళ్ళకి దానం ఇవ్వచ్చుగా ఇలా అభిషేకం చేసే బదులు అంటూ ఉంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమేనమ్మా, పేదవాళ్ళకి ఇవ్వాలి, అందులో అనుమానం ఏం లేదు. శివుడికి అభిషేకం చేసే పాలే ఇవ్వాలా? రాజకీయ నాయకుల కటౌట్లకి, సినిమా యాక్టర్ల కటౌట్లకి చేసేటటువంటి పాలు ఇవ్వక్కర్లేదా? అంతే కదా ఏమ్మా. అప్పుడే అప్పుడు రాదేమిటి ప్రశ్న? అప్పుడు నోరు ఎందుకు ఎత్తారు? ఇప్పుడు నేను ఈ మాట అన్నానని చాలామందికి నా మీద కోపం వచ్చి మీ కింద ఈ దీని కింద బోల్డ్ ట్రాలింగ్ కూడా పెడతారు, నాకు అనుమానం ఏం లేదు. కానీ నా ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైనా అనొచ్చు. శివుడికి అభిషేకం చేసినప్పుడు మాత్రమే అభ్యంతరం వస్తోంది. ఎందుకు ఇది? ఎందుకు దీనికి సమాధానం కావాలి. కావాలి. ఇతరమైనటువంటి వాటికి ఎందుకు రాదు? దీపావళికి టపాకాయలు వెలిగిస్తేనే అభ్యంతరం వస్తోంది. రాజకీయ నాయకులు కానీ ఒక గూండా కానీ జైలు నుంచి విడుదలైతే టపాకాయలతో ఆహ్వానం పలుకుతారు, అప్పుడు అప్పుడు టపాకాయల గురించిన ప్రశ్న ఎందుకు రాదు? అంటే నేనేదో ఒక మతాన్ని, ఒక పద్ధతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానని కాదు. ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి దృష్టితో మాట్లాడటం బాగుంటుంది. అప్పుడు కూడా వారు మాట్లాడుంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఏమంటారమ్మా, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇందులో లాజిక్ ఉందని నేను అనుకుంటున్నాను. లాజిక్ ఉందమ్మా, కరెక్ట్గానే ఇప్పుడు ఉందని అనుకుంటున్నాను. ఒక్క సందర్భంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసి మిగిలిన సందర్భాల్లో ఎందుకు వ్యక్తం చేయటం లేదు అన్నది నా ప్రశ్న. సమాధానం చెప్పిన తర్వాత ఎందుకు శివుడికి అభిషేకం చేస్తారో కూడా చెప్తాను నేను. నేను దీనికి సమాధానాన్ని ఆశిస్తున్నా. ఒకటి, ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు అన్నది ఏమి అంటే, దీనికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక చక్కని సమాధానం చెప్పారు. నేను ఆయన సమాధానాన్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను. మొక్క ఎండిపోయింది అంటే నీళ్లు, ఆకులు ఎండిపోయాయి, ఆకులకి పోస్తారా మొదటికి పోస్తారా? మనం మొదలకే పోస్తూ ఉంటాం. అంతే కదా. అంతే. ఈ సమాజానికి, సృష్టికి మూల కారణమైనటువంటి శివతత్వానికి మనం అభిషేకం చేసినట్టయితే పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా ఇచ్చినట్టయితే ఏమవుతుంది? అది వృక్షం అవుతుంది, పెరుగుతూ ఉంటుంది, అంతటికి వస్తుంది. ఇది వారిచ్చినటువంటి సమాధానం అమ్మ. వారికి నమస్కారాలతో నేను మళ్ళీ దాన్నే ఇక్కడనే కోట్ చేస్తున్నాను. ఎందుకంటే మన సంప్రదాయాన్ని అనుసరించి ఈ మొత్తం ఆ పాతాళ స్థలనభ అంతర అని శివలింగాన్ని ఎలా భావిస్తామంటే, ఈ భూమి అంతా కూడా శివలింగము, పాతాళం దానికి ఉన్నటువంటి పానవట్టము అని మొత్తం సృష్టినంతా శివుడిగా భావించి ఇస్తూ ఉన్నాం. అట్లాంటిది ఆ శివుడికి మూలానికి ఇస్తే మొత్తం సృష్టి అంతా పుష్టిగా ఉంటుంది. అందుకని ఇస్తున్నాం. ఇది కంటికి కనపడదు, చాలామందికి కంటికి కనపడాలి. నీకు బుద్ధి ఉందా అంటే కంటికి కనపడకపోతే లేదు నొప్పుకునేటటువంటి స్థాయికి ఉన్న వాళ్ళకి కనపడే చెప్పాల్సిన అవసరం ఉంది. మా చూపించండి, మా బుద్ధి ఎక్కడుందా? ల్యాబొరేటరీలో చూపిస్తారా? చూపించలేం కదా. చీల్చి ముక్కలు చేసినా చూపించలేం కదా. కానీ ఉందే. అట్లాగే కొన్ని తత్వాలు ఉంటాయి, వాటిని అమూర్తము అంటారు. అంటే ఫిజికల్ ఫామ్లో కనపడవు, దర్ కాన్సెప్చువల్ లెవెల్. అట్లాంటి వాటి గురించి తెలియజెప్పాలి. అలా ఉంది అని అర్థం చేసుకుంటే కనీసం బుద్ధి ఉందని అర్థం చేసుకుంటాం కదా. ఒకటి, అలా కూడా కాదు అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, శివలింగానికి అభిషేకం చేస్తే చేసినటువంటిదంతా పానవట్టంలో పడుతుంది, పానవట్టంలో పడిందంతా కింద ఒక పాత్రలో పెడతారు, కింద పడకూడదు అని ఒక నియమం ఉంది కదా. కింద పడకూడదు, తొక్కకూడదు అని చెప్తారు కదా. ఈ పానవట్టంలో పడినటువంటి పాలు, పెరుగు, తేనె మొదలైనటువంటి కలిసినటువంటి దానిని
తీర్థంగా అందరికి ఇస్తారు. వృధా అయిందా? అవ్వలేదు. ఒక కటౌట్ కి పాలు మీరు అభిషేకం చేస్తే ఏమైంది? నేల మీదే పడింది. ఒక ఫోటో, అదే శివుడి ఫోటోకి చేస్తే వృధా. శివుడి లింగానికి చేస్తున్నారు, అక్కడ భావ ప్రధానం. ఒక్క మా అది చేసేటప్పుడు మనం ఏ రకమైన శబ్దాలు ఉచ్చరిస్తున్నామో దాని ద్వారా వాతావరణం అంతా ప్యూరిఫై అవుతోంది అనేటటువంటి సంగతి సౌండ్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాట. ధ్వనులు, ధ్వని తరంగాలు, ధ్వని తరంగాల వల్ల వచ్చేటటువంటి ప్రభావాలు, వీటి గురించి పరిశోధన చేసినటువంటి వాళ్ళు చెప్పే మాట వల్ల అది ప్యూరిఫై అయిందని తెలుస్తోంది. కనుక వేసినటువంటి పాలు వృధా కావడం లేదని అర్థమైంది కదా. అర్థమైంది. ఇలా చేసిన దాని వెనకాల ఉన్న భావన వల్ల వాతావరణం పరిశుభ్రమవుతోందని తెలుస్తోంది కదా. ఇది సోషల్ ఆస్పెక్ట్. ఇంతకుముందు చెప్పింది అమూర్తం, కాన్సెప్చువల్ ఆస్పెక్ట్. ఇది సోషల్ ఆస్పెక్ట్. ఇంకా మీరు ప్యూర్లీ సైన్స్ గురించి మాట్లాడితే మనకు ఉన్నటువంటి శివలింగాలన్నీ రాళ్ళు. దానికి అభిషేకం చేసో మరొకటి చేసో ఏది చేసో అవి ఇరోజన్ అనేటటువంటి వాతావరణంలో ఉన్న గాలి వల్ల ఇరోజన్కి గురి అవుతూ ఉంటాయి, పగుళ్ళు వస్తాయి. మన ఒక స్తంభాన్ని పెట్టండి, 200-300 ఏళ్ల నాటి స్తంభం అయితే దానికి చిన్న చిన్న బీటలు పారుతాయి కదా గాలి వల్ల. అవి కాకుండా ఉండడానికి ఏం చేయాలి? దానికి కొంత తైలం కావాలి, ఆయిల్ కావాలి. మీరు దక్షిణాది గనక వెళ్ళినట్టయితే దేవాలయాలకు ఉండేటటువంటి రాళ్ళన్నింటి మీద కూడా సన్నని నూనె పూత ఉంటుంది. గమనిస్తే నున్నగా ఉంటాయి. ఏమిటది? ఏమిటంటే అవి ఇరోడ్ అయిపోకుండా, అంటే గాలికి పైనటువంటి పొరల్లో ఉన్న రేణువులు పోయి దాని ఆకృతి పాడవకుండా ఉండడానికి. మరి శివలింగానికి అది ఏం చేస్తాం? పాలు గనక వేసినట్టయితే పాలల్లో ఉన్న జిడ్డు ఏ మాత్రం ఉందో ఆ మాత్రానికి ఆ శివలింగం పాడవకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా ఇంటాక్ట్ ఉంటుంది, పడిపోకుండా. అది స్వయంభూలింగాలు గనక దాని మూలం ఎక్కడుందో కూడా తెలియదు. మనం పాతిందైతే కింద ఒక ఇది ఉంటుంది, యంత్రం ఉంటుంది, పైన ఉంటాయి. ఇవి స్వయంభూలైనప్పుడు లింగాలు చాలా వరకు స్వయంభూలింగాలే. అంచేత వాటి మొదలెక్కడుందో తెలియదు, వాటి కింద యంత్రాలు అవి ఉన్నాయో లేదో తెలియదు. ఇవి ఉండడం కోసం అట్లా చేయడం జరుగుతోంది. ఇది మీరు గమనించినట్టయితే చాలా రాతితో చేసినటువంటి విగ్రహాలకి అప్పుడప్పుడు కూడా వాటిని పటిష్టం చేయడానికి ఏదో తైలాలతో వాటితో చేసే కార్యక్రమం ఈ మధ్య తిరుమలలో కూడా జరిగింది 2-3 ఏళ్ల క్రితం, గమనించి ఉండాలి. ఇలాంటిది శివలింగానికి నిత్యం అభిషేకం చేయడం వల్ల జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా శివలింగాలకి పాలతో అభిషేకం చేయడం మానేశారు. ఎందుకు మానేశారంటే ప్యాకెట్ పాలు తీసుకొస్తున్నారు. ప్యాకెట్ పాలల్లో యూరియా ఉంటుంది. ఆ యూరియా ఉండడం కారణంగా ఆ పాలతో అభిషేకం చేస్తే శివలింగం కాస్త పాడవుతుంది. స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే అభిషేకం చేయడానికి పనికొస్తాయి, మిగిలిన పనికిరావు. యూరియాతో ఉన్న పాలు మీరు అనుకున్న బీదలందరికీ కావలసినంత మందికి ఇవ్వండి. కటౌట్లకి వృధా చేసే పాలన్నీ ఆ బీద పిల్లలకి ఇచ్చి తర్వాత శివుడి గురించి మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది ఈ అభిప్రాయం ఒకటి మాత్రం వ్యక్తిగతంగా నాది, మిగిలింది సోషల్ ఆస్పెక్ట్ కానీ సైన్స్ ఆస్పెక్ట్ కానీ నాది కాదు, అది ఆ శాస్త్రాలకు సంబంధించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు వ్యక్తిగత అభిప్రాయం అడిగారు కనుక చెప్పానమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.